వెల్కమ్ టు పాలిటిక్స్. నేను మీ స్వప్న. తెలుగు రాష్ట్రాలతో యావత్ దేశంలో పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. వచ్చే ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఎవరి వ్యూహాల్లో వారు మునిగి తేలుతున్నారు. ఉన్న పార్టీలో టికెట్ దక్కదనో లేకపోతే సదరు పార్టీలో ఇమడలేకో పలువురు నేతలు పక్క చూపులు చూస్తూ జంపింగ్ పాలిటిక్స్ మొదలు పెట్టేస్తున్నారు. దాంతో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారన్నది గందరగోళంగా తయారైంది. మరొక వైపు రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీలు సడన్ గా పరస్పరం టార్గెట్ చేసుకుంటూ రాజకీయ కలకలో రేపుతున్నాయి. ఇక పవర్లో ఉన్న పార్టీ నేతలు తమ ఫ్యూచర్ పై తెగ బెంగ పెట్టేసుకుంటున్నారట. ఇలాంటి ఇష్యూలకు సంబంధించిన విషయాలపై ఇవాల్టి సివిఆర్ న్యూస్ ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్ పాలిటిక్స్ లో తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు లోక్సభకు మరో ఏడాదిలోగా ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఏడాది నడుస్తుండటంతో అన్ని పార్టీలు సన్నాహాలు మొదలుపెట్టాయి. ఆ క్రమంలో హ్యాట్రిక్ విజయంపై దృష్టి పెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ తన ఎన్నికల టీంను రెడీ చేసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలను ధీటుగా ఎదుర్కొనేందుకు మోదీ వ్యూహం రచిస్తున్నారు. ఆ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి క్యాబినెట్ బెర్త్ దక్కుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. అసలు బీజేపీ వ్యూహాలపై వినిపిస్తున్న ఊహాగానాలేంటో ఇవాళ పాలిటిక్స్ లో చూసేద్దాం. లోక్సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ హవా కొనసాగించడానికి ప్రధాని మోదీ కసరత్తును ప్రారంభించారట. అందులో భాగంగా కేబినెట్ విస్తరణ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఎన్నికల టీంను కేబినెట్ లో చేర్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతుంది. జులై ఆరంభంలోనే కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఆ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి చోటు కల్పిస్తారనే దానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో పటిష్టమైన బేస్ ఏర్పాటు చేసుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలోని ఒక ఎంపీకి కేబినెట్ లో చోటు కల్పిస్తారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే 2019 ఎన్నికల అనంతరం ఏపీ నుంచి మోదీ కేబినెట్ లో అసలు ప్రాతినిధ్యమే లేదు. అయితే ఈసారి ఖచ్చితంగా ఏపీకి ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. దీంతో ఎవరు మోదీ టీంలో చోటు దక్కించుకుంటారనే ఆసక్తికర చర్చ తెలుగు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్లో మొదలైంది. కేంద్రంలో హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. అందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటుంది. మూడోసారి కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే పరమావధిగా బీజేపీ అగ్రనాయకత్వం ప్రయత్నాలు చేస్తుంది. త్వరలోనే దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. అలాగే మరికొన్ని నెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు, మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్నికల టీంను బీజేపీ అగ్రనాయకత్వం రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక జూలై 2న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సహాయక మంత్రులు, ఇండిపెండెంట్ ఛార్జ్ ఉన్న సహాయక మంత్రులు కూడా హాజరు కావాలని కేంద్రం ఇప్పటికే సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలోనే కొందరి మంత్రుల నుంచి రాజీనామా లేఖలు తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే కేబినెట్ లో కొత్తగా ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తుంది. రెండు వేల 2014లో కేంద్ర కేబినెట్ లో ఏపీ నుంచి ప్రాతినిధ్యం ఉంది. నాడు టీడీపీతో పొత్తులో భాగంగా బీజేపీ ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో అప్పట్లో అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలకు కేంద్ర కేబినెట్ లో చోటు కల్పించారు. అయితే పొత్తు మధ్యలోనే చెడిపోవడంతో ఇద్దరు తమ కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తర్వాత 2019 ఎన్నికల్లో బీజేపీ జనసేనతో మాత్రమే పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. అయితే బీజేపీ నుంచి ఒక్కరు కూడా చట్టసభలో అడుగు పెట్టలేదు. ఎంపీలు అంతా వైసీపీ, టీడీపీకి చెందిన వారే కావడంతో
రెండవ టర్న్లో కేంద్ర క్యాబినెట్లో ఏపీ నుంచి ఎవరికి చోటు కల్పించలేదు. ఆ క్రమంలో ఎలక్షన్ సీజన్ దగ్గర పడటంతో తాజా విస్తరణలో చోటు దక్కే ఛాన్స్ కనిపిస్తుంది. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేష్ కు కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మరొకవైపు ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పేరు కూడా రేసులో వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన జీవీఎల్ నరసింహారావు యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. మొత్తానికి ఏపీ నుంచి ఒకరికి కేంద్ర క్యాబినెట్లో చోటు కల్పించాలంటే ఖచ్చితంగా ఎంపీ జీవీఎల్, సీఎం రమేష్ లలో ఎవరో ఒకరికి బెర్త్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. పార్టీ పరంగా చూస్తే జీవీఎల్ కు ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ ఉంది. బీజేపీలో మొదటి నుంచి జీవీఎల్ ఉన్నారు. అంతేకాకుండా బీజేపీలోని అగ్ర నాయకత్వంతో సత్సంబంధాలున్నాయి. ఆయన చాలా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. ఈ పరిణామాలను పరిశీలిస్తే జీవీఎల్కి అత్యధిక శాతం అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొకవైపు టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన సీఎం రమేష్ అన్ని విధాలా సౌండ్ పార్టీనే. పైపెచ్చు రాయలసీమకు చెందిన ఆయనకు మంత్రి పదవి ఇస్తే బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అదీకాక ఇటీవల వైజాగ్ సభ ఏర్పాట్లన్నీ తానే చూసుకుని బీజేపీ పెద్దల గుడ్ లుక్స్ లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం బీజేపీ ఎంపీగానే కొనసాగుతున్న ఆయనకు క్యాబినెట్ లో స్థానం దక్కే అవకాశాన్ని కొట్టిపారేయలేమంటున్నారు. మరి చూడాలి ఏపీ కోటాలో లక్ ఎవరిని వరిస్తుందో.